హాయ్ ఫ్రెండ్స్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి ఏదైతే రీసెంట్గా 510 వేకెన్సీల అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరు అప్లై చేయొద్దు. అప్లై చేస్తే 100 రూపాయలు ఫీజు అనేది వేస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ నోటిఫికేషన్ ఓన్లీ చెన్నై వాళ్ళకు మాత్రమే. ఇక బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు చూడండి, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఐటీఐకి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు వెంటనే అప్ టు డేట్ వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. అఫీషియల్ నోటిఫికేషన్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి ఏదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది, టోటల్గా 510 వేకెన్సీలకి నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. ఇక చూడండి, మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు మనం చూసినట్లయితే, ఈజ్ దిస్ ఏ జాబ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇది జాబ్ ఆపర్చునిటీ అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. కాకపోతే ఇది జాబ్ ఆపర్చునిటీ ఇది కాదు, ఓన్లీ ట్రైనింగ్ అని పెట్టి చెప్పడం జరిగింది. ఇంక క్వశ్చన్ నెంబర్ 2, హూ క్యాన్ అప్లై ఫర్ ది ట్రైనింగ్. ఈ ట్రైనింగ్కి ఎవరైతే అప్లై చేయొచ్చు అంటే, తుజ్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ అన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇన్ తమిళనాడు క్యాన్ అప్లై. అంటే తమిళనాడు స్టేట్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది చేయించారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఎక్కడైతే మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చేసామో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ తప్పకుండా ఆన్లైన్ అప్లై చేసిన కాలంలో వేయాలి. అలా వేయలేనట్లయితే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీరు కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ చేసుకున్నా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కేవలం తమిళనాడు వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనవసరంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి మీ డబ్బులు అనేవి వృధా చేసుకోవద్దు. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.